ఇప్పుడు అందరి దృష్టి నాలుగో విడత లాక్డౌన్ ఉంటుందా మూడో విడత లాక్డౌన్ తోనే సరిపెడుతుందా లేదంటే కేంద్రం మరొక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందా ఇటువంటి నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు కొంతమంది సోషల్ అనలిస్టులు కానివ్వండి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాన్ని చూస్తే మొదటి విడత రెండో విడత లాక్డౌన్ చాలా యాక్టివ్గా పూర్తి చేశారు అందరూ కూడా సహకరించారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అయితే మూడో విడత లాక్డౌన్ విషయానికి వచ్చేసరికి నరేంద్ర మోడీ సైతం ముందుకు రాలేని పరిస్థితి అదే నేపథ్యంలో అలాగని రావాలని రూల్ ఏం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఏ మంత్రి చేసినా అధికారిక ప్రకటన చేసినా దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చిందని భావించాలి కాబట్టి అందరూ దానికి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వచ్చేసరికి ఎవరి అభిప్రాయాలను ఆ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం ముందుంచే ప్రయత్నం చేశారు మొదటి రెండో విడత మూడో విడత లాక్డౌన్ నేపథ్యంలో అయితే ఆ నిర్ణయాలను ఏకీభవించలేక నరేంద్ర మోడీ ముందుకు రాలేదనుకోవాలా లేదంటే కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన నేపథ్యంలో వాటితో ఏకీభవించలేక మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకే కిషన్ రెడ్డి గారితో ఈ ప్రకటన చేయించారనుకోవాలనే దాని మీద కూడా రకరకాల విశ్లేషణ జరిగింది అయితే ఇప్పుడు అంతా కూడా నాలుగో విడత లాక్డౌన్ మీదే ఫోకస్ పెట్టారు ఎప్పుడైతే 14 రోజుల పాటు కేంద్రం మూడో విడత లాక్డౌన్ పొడిగించిందో నాలుగో విడత లాక్డౌన్ ఒకవేళ పొడిగిస్తే గనక మే నెలాఖరు వరకు పొడిగిస్తారా లేదంటే తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకే ఫైనల్ నిర్ణయం వదిలేస్తారా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది అయితే మూడో విడత లాక్డౌన్ పరిస్థితులను గనక అంచనా వేస్తే ఖచ్చితంగా నాలుగో విడత లాక్డౌన్ విషయం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్ డిసిషన్ అవుతుంది కానీ కేంద్రం ఇక జోక్యం చేసుకోదు అనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం ఎందుకు అంటే మూడు విడతల లాక్డౌన్ తర్వాత రాష్ట్ర పరిస్థితులు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతుల మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ మందు షాపులు ఓపెన్ వైన్ షాపులు ఓపెన్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఒక రోజులోనే 60 కోట్ల రూపాయల ఆదాయం సాధించామని చెప్పుకొస్తుంది కాకపోతే దానివల్ల వచ్చే నష్టాలు దానివల్ల కరోనా విజృంభణ ఎంత స్థాయిలో పెరుగుతుంది ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాయా లేదు అంటే అది ఆ విషయంలో మాత్రం కేంద్రం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ సడలింపులు ఆంక్షలు అనేది లాక్డౌన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే వాటిని కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఆచరణలో తీసుకుంటున్నాయి కొన్ని కొన్ని తీసుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వం చూసుకుందాం తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ చేయలేదు కారణం ఏంటి అంటే అక్కడ ఓపెన్ చేయకూడదని రూల్ ఏం లేదు ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు కానీ ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయలేదు కారణం ఏంటి అంటే అక్కడ కరోనా మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వైన్ షాపులు తెరిస్తే మందుబాబులు మరింతగా రెచ్చిపోతారు ఒకవేళ విజృంభణ కనుక పెరిగితే దాన్ని ఆపలేము అనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం వైన్ షాపులు ఓపెన్ చేసే విషయంలో వెనకడుగు వేసింది అని చెప్పుకోవాలి అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్న నేపథ్యంలో అది ఒక ప్రధాన ఆదాయ వనరు కాబట్టి ఏ రాష్ట్రానికైనా మద్యం షాపులు ఓపెన్ చేసే నిర్ణయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అయితే ఇంతలో ఒకరోజుకే పరిమితమైంది ఈ లోపల తాత్కాలిక బ్రేక్ పడింది ఇటువంటి కీలక నిర్ణయాలను ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశారో రెడ్ ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్లు ఎప్పుడైతే ప్రకటించేశారో ఇటువంటి నేపథ్యంలో నాలుగో విడత లాక్డౌన్ విషయంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయంగా ఉంటుంది కేంద్రం ఇంకా జోక్యం చేసుకునే వీలుండదు అవకాశం ఉండదు అనేది ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ అదే కనుక జరిగితే 25వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించి ఇంకా అంతటితో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేస్తారా లేదంటే ఈ సడలింపులను ఇప్పటికే చాలా వరకు సడలింపులు ఇచ్చేశారు గ్రీన్ జోన్లలో ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ జోన్లో లాక్డౌన్ లేదు అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ ఇదే కంటిన్యూ చేస్తే ఈ ఎగ్జెంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అవి ఆరెంజ్ జోన్లో కూడా ఒకవేళ సేమ్ నిబంధనలను సేమ్ మినహాయింపులను ఆరెంజ్ జోన్లో కూడా వర్తింపజేస్తే ఒక్క రెడ్ జోన్లో మాత్రమే కఠినతరమైన లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయి మిగిలిన చోట్ల కంప్లీట్గా లాక్డౌన్ ఎత్తేస్తారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మరి ఏం జరుగుద్ది రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి నాలుగో విడత లాక్డౌన్ సంబంధించి అనేది మరికొన్ని రోజులు వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి